కాలం యొక్క కాలం పరిగెత్తడంలో మనం చాలా విషయాల్ని మర్చిపోతున్నాం. ఆ మానవతా విలువల్ని, ఆ స్నేహం వాల్యూని ఈ 6 మంది పిల్లలు సో ఏ విధంగా కాపాడారు? సో ఒక అమ్మాయిని తన తోటి స్నేహితురాల్ని చదివించుకోవడానికి ఈ 6 మంది చిన్నారులు 30 రోజుల్లో 25,000 రూపాయలు ఏ విధంగా సంపాదించారు? సో అందుకు వాడు పడిన శ్రమ ఏంటి, పడిన కష్టాలేంటి, అనుకున్నది అనుకున్నది ఏ విధంగా సాధించారు? సో వీళ్ళు చేసిన ఆ ప్రయత్నం అన్నది ఏ విధంగా ఇన్స్పైరింగ్గా నిలిచింది, అది నలుగురికి ఇన్స్పైరింగ్గా నిలిచింది అన్నది ఈ సినిమా ద్వారా నేను చెప్పబోతున్నాను. ఇది చిల్డ్రన్స్ మూవీ, పేరుకు మాత్రం చిల్డ్రన్స్ మూవీ సార్. ఈ సినిమాలో 90% పిల్లలే ఉంటారు, కానీ పెద్దలకి ఒక మెసేజ్ అన్నమాట, మెసేజ్ అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. చిన్నపిల్లల్లో ఒక ఆసక్తి ఉంటుంది, ఆ ఆసక్తి అన్నది ప్రతి చిన్న విషయంలోనూ తరిచి చూడడము, సైంటిఫిక్గా ప్రతి ఒక్క చిన్నదాన్ని సైంటిఫిక్ ఆలోచనలతో వాళ్ళు చేస్తూ పోతూ ఉంటారు. సో వాళ్ళ ఉత్సాహాన్ని చంపకూడదు, సో వాళ్ళని పెద్దలు ప్రోత్సహించాలి. వీళ్ళు భావి భారత భాగ్య విధాతలు, సో వీళ్ళకు ఒక పెద్దలు అనేవాళ్ళు వీళ్ళకు ఒక గైడ్ లాగా ఉండాలి అనే మెసేజ్తో ఈ సినిమా అన్నది చేయడం జరిగింది. చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉంది, చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2 సంవత్సరాలకు ఒకసారి మొక్కుబడి తద్దనంగా హైదరాబాద్లో చేస్తారు. హైదరాబాద్లో తాడు బంగారం కూడా లేదు. ఎప్పుడో జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఓ ఫౌండేషన్ స్టోన్ వేశారు, అది ఎక్కడుందో కూడా తెలియదు. సరే, అదంతా ఇది పెట్టేస్తే చిల్డ్రన్ సినిమాలకి చాలా దేశాలు, ముఖ్యంగా ఇరాన్ లాంటి దేశాలు చాలా ప్రాధాన్యత ఇస్తాయి. ఒక మంచి సినిమా చేస్తే పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆ సినిమాలో ఉన్నటువంటి మెసేజ్ చూసి రియలైజ్ అయిన సందర్భాలు అనేక ఉన్నాయి. మనకు ఆ పరిస్థితి లేదు, కానీ ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళి రషీద్ బాషా గారు చిల్డ్రన్ ఫిల్ము చేయాలనే సంకల్పం చాలా గొప్పది. ఆ సంకల్పానికి వాళ్ళ కుటుంబ సభ్యులంతా ప్రోత్సాహాన్నిచ్చి ఆర్థికంగా కూడా ఆయనకి చేయూతనిచ్చి ఈ సినిమా చేయటానికి ముందుకొచ్చారంటే, ముందుగా నేను ఆ కుటుంబ సభ్యులు గారి వారి తండ్రిని వారి సోదరుని అభినందిస్తున్నాను. కల్మషం లేకుండా ప్రకృతిలాగా ఉండే వాళ్ళలో ఒక మంచి హృదయం అనేది డెవలప్ అయితే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కూడా వాళ్ళు ఎప్పుడు మళ్ళీ సమాజానికి ఉపయోగపడేవాళ్ళుగా అవుతారు. అలా కాకుండా ఇవాళ కార్పొరేట్ స్కూల్లో చదవటం, అక్కడి నుంచి వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు ఎలా అవటం, అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవటం, అక్కడ గొప్ప గొప్పళ్ళు అయిపోవటం, ఇవాళ మన దగ్గర పుట్టి మన దగ్గర పెరిగి మనకి సేవ చేయలేని పరిస్థితుల్లో పరాయి దేశాల్లో మన వాళ్ళందరూ గొప్పవాళ్ళుగా మిగిలిపోయారు అని అంటే, పరాయి దేశాలకు వాళ్ళు సేవలు అందిస్తున్నారంటే ఈ చిన్నపిల్లల సినిమాలు, ప్రాపర్ సినిమాలు రాకపోవటమే కారణం. మనము మన ఊరు మన దీనికి అని చెప్పేసి ఇవాళ ఏదైతే జన్మభూమి ప్రోగ్రామ్స్ కానీ ఇతరత్ర ప్రోగ్రామ్స్ కానీ అన్నీ వస్తున్నాయంటే ఇవన్నీ కూడా అందరూ అర్థం చేసుకునే రేంజ్లో ఉండాలి. ఇవాళ చిన్నపిల్లల సినిమాలకి ఎలాంటి కోఆపరేషన్ లేదు, ప్రభుత్వ పరంగా లేదు, ఇండస్ట్రీ పరంగా లేదు. భగీరథ గారు చెప్పినట్టు హిందీ సినిమాల్లో అటు అమీర్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్ కానీ వాళ్ళు చిన్న సినిమాలు చేస్తున్నారు, మన స్టార్స్ ఎవరు చిన్న సినిమాలు చేయటం లేదు. ఇండస్ట్రీ పరంగా ప్రోత్సాహం లేదు, ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం లేదు. డెఫినెట్గా ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఈ చిన్న సినిమాలు, చిన్నపిల్లల సినిమాలు చేస్తేనే ఒక బాలరామాయణం నుంచి ఒక జూనియర్ ఎన్టీఆర్ పుట్టాడు, ఒక బాలగోపాల్ నుంచి ఒక కళ్యాణరామ్ పుట్టాడు, అలాగే ఒక తరుణ్ పుట్టాడు. ఇలా చిన్నపిల్లల నుంచి వచ్చి ఇవాళ స్టార్స్ ఎంతమంది అవుతున్నారు. ఈ చిన్నపిల్లల సినిమాలని డెవలప్ చేయాలి, డెవలప్ అయితే సమాజానికి ఉపయోగం, హృదయానికి దగ్గరగా ఉన్నది అంటే ఐఎమ్ ఎట్ హోమ్. ఇక రెండవది మళ్ళీ దాంట్లో కూడా ప్రత్యేకంగా చిల్డ్రన్స్ సినిమా, చిల్డ్రన్స్ సినిమా అంటే దాని మీద నేను కనీసం అది బ్రదర్ నరసింహరావు గారి అసోసియేషన్తో సినిమాల నిర్మాణంలో నేను భగీరథ గారు కలిసి పనిచేసిన క్రమంలో ఒక బాలల చిత్రాలకి అంత ఆదరణ లేదు కాబట్టి భారతదేశంలో ఇతర ప్రపంచంలో ఉన్న దేశాలకు ధీటుగా మన భారతదేశం పిల్లలకు ఒక మంచి సినిమాలు అందించి బయట దేశాలకు కూడా మన పిల్లల మనోభావాలు, మన దేశంలో ఉన్న పిల్లల పట్ల మనము ఎటువంటి విజువల్ మీడియం మనం అందిస్తున్నాం అనేది దాన్ని బాగు చేసుకోవడానికి గత అంటే కనీసం 95 అంటే 25 సంవత్సరాలుగా మనము ఈ యొక్క బాలల చిత్రాల మీద అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 91లో మనం ఈ యొక్క మూమెంట్ మనం స్టార్ట్ చేసినాం. మనం
ఆ క్రమంలో భారతదేశంలో ఈ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏదైతే ఇతర రాష్ట్రాలలో ఫెస్టివల్ నిర్వహణ చేసేవాళ్ళో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ తేవడానికి మేము కృషి చేసి 95లో మనం సక్సెస్ఫుల్గా ఇక్కడికి మొదటిసారి తీసుకురాగలిగినాం. ఆ ఫెస్టివల్ ఇతర రాష్ట్రాల్లో టూరింగ్ ఫెస్టివల్గా ఉన్న ఫెస్టివల్ని మనం ఇక్కడ పర్మనెంట్ వెన్యూ కూడా చేర్చడానికి అందులో మన కృషి చాలా ఉన్నది. పిల్లల అబౌట్ చిల్డ్రన్ ఫర్ చిల్డ్రన్ పిల్లలతో కూడా చేయించడం, ఇలా రషీద్ బాషా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. పిల్లలతో కూడా అంటే ఒక స్క్రిప్ట్ ఆయన తయారు చేసుకొని దాన్ని మళ్ళీ పిల్లల ముందు పెట్టి ఎంతోమంది పిల్లలను స్క్రీన్ చేసి కొంతమందిని ఎన్నుకొని వాళ్ళ ముందు పెట్టి స్క్రిప్ట్ వాళ్ళతో రాయించి అందులో నుంచే ఇందులో ప్లే చేసే వాళ్ళని ఆర్టిస్టులను ఎన్నుకొని అటువంటి ఒక యజ్ఞంలాగా ఆయన చేసి కంప్లీట్ చేయడం అనేది అది అసాధారణమైన అది పని కాదు. కాబట్టి దాన్ని విజయవంతంగా డిస్ట్రిబ్యూషన్ వరకు తెచ్చిందంటే కూడా నాకు మాకు అనుభవం ఉన్నది. భగీరథ గారు మేము అన్నయ్య చేసిన సినిమాలను ఎన్ని మేము రిలీజ్ చేయగలిగినాము, ఎన్ని చేయలేకపోయినాము. అంటే భారతదేశ స్థాయిలో నరసింహరావు గారికి దాసీకి 5 అవార్డులు వచ్చినాయి. అంటే ఇప్పటి వరకు సత్యజిత్ రిలీజ్ చేసిన సినిమా కూడా 5 అవార్డు రాలేదు. ఇప్పటి వరకు భారతదేశంలో ఒక 5 అవార్డులు వచ్చిన నేషనల్ అవార్డ్స్ వచ్చిన సినిమా అంటే బి నరసింహరావు గారు మన తెలుగు బిడ్డ, వారి దాసికి 5 అవార్డులు వచ్చినాయి. ఈ చిత్రం గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. సో లిటిల్ స్టార్స్ అనే మూవీని తన మొత్తం 100% మనసు పెట్టి ఈ ఫిలిం మేకింగ్లో తను ఎంత కష్టపడ్డాడో యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా నాకు తెలుసు. సో ఈ చిత్రానికి సహకరం కిషన్ సార్ చాలా హెల్ప్ చేశారు. విజువల్ పరంగా కానీ చాలా టైం తీసుకొని పిల్లల్ని వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా చాలా టైం తీసుకొని వాళ్ళ నుంచి చాలా అవుట్పుట్ క్వాలిటీ అవుట్పుట్ తీసుకొచ్చి మూవీని చాలా బాగా చేశారు. ఆర్ఆర్ కూడా అంతా అయిపోయింది, మూవీ కూడా అంతా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది, చూసాం అందరూ చాలా హ్యాపీ. పెద్దలు చెప్పినట్టు సార్ కానీ మన భగీరథ గారు కానీ ప్రసన్న కుమార్ గారు వేరే సార్ చెప్పినట్టు పిల్లల యొక్క ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు చెప్తే నాకు కూడా అంత తెలియదండి. సార్ చెప్పినాక నాకు ఇప్పుడు ఈరోజు అర్థమైంది. జనరల్గా వేరే కంట్రీస్లో ఈ చిల్డ్రన్స్ మూవీకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది నాకు ఇప్పుడే అర్థమైంది.